हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इकड़े नीन राइस अन्न रात्रि वे मिगली अंदकन चेपेसी अन्नम तो नीन पुदीना वेसी पुदीना राइस चेद्दामने इकड़कना इकड़े नीन पुदीना राइस की पच्चिमिर्ची तीसुकुन्नानू सिक्स सेवन अट्ला अलागे पुदीना गट्टा तीसुकुन्नानू कोद्दिगा चिंतपंडु तीसुकुन्नानू इकड़े मिगलीना अन्नम ई अन्नम तो नेनु पुदीना राइस चेस्तानु वीटितो ఈ మూడిటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఇక్కడ వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే పుదీనా వేసుకోవాలి। దాని తర్వాత మనం ఇక్కడ నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా salt వేసేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక చెంచన్నర ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి। ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనము కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకోవాలి, కొన్ని పల్లీలు వేసుకోవాలి। ఇవన్నీ కొద్దిగా మనకు ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో మనకు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, అలాగే ఆనియన్స్ వేసుకోవాలి। తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా salt వేసుకోవాలి, మనం ఆల్్రెడీ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి salt ఇందులో కొద్దిగా వేసుకోవాలి। ఈ ఆనియన్స్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, దాంతో పాటు కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఈ రెండు కొద్దిగా మనకు ఫ్రై అవ్వాలి। ఈ రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పట్టిపెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా మనం చిన్న మంట మీద వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనం వేసుకున్న రైస్ వేసేసుకోవాలి। ఇందులో రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని ఉండాలండాలి లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి। ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో పప్పుల పొడి కొద్దిగా వేసుకోవాలి। ఈ పప్పుల పొడి వేసేసుకొని మళ్ళీ మనం ఒక 5 నిమిషట్స్ అట్లా సిమ్ లో పెట్టి వేట్ చేసుకోవాలి అన్నాన్ని। మొత్తం అంతా పప్పుల పొడి కడిగేటట్టుగా కలిపేసుకోవాలి। మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషట్స్ మూత పెట్టి ఉడికించేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది। పుదీనా అనేది వేయించకుండా డైరెక్ట్ గా మిక్సీ పట్టి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। చాలా ఈజీగా 3 3 8 తో మనము పుదీనా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। ఫైనల్లీ పుదీనా రైస్ ఇస్ రెడీ। వెరీ వెరీ టేస్ట్ పుదీనా రైస్।